హలో తెలుగు ఫుడ్ లవర్స్, కరివేపాకు పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. కరివేపాకు ముందుగా తెచ్చుకొని కడిగి వాష్ చేసుకొని కొంచెం తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ ఒక 1 టీ స్పూన్ వేసుకొని ఆయిల్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. కరివేపాకు దుమ్ము ఉంటుంది కదండి, అందుకని కొంచెం వాష్ చేసుకొని ఇట్లా బట్టతో కొంచెం తుడుచుకుంటే ఆ తేమంతా పోతుంది, అప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. ప్రక్కకు తీసేసుకుందాము. అదే ప్యాన్లో మనం రెడ్ చిల్లీస్ ఒక 10 తీసుకున్నామండి. కొంచెమే కరివేపాకు కదా, అప్పటికప్పుడు మనం కొంచెమే చేసుకున్నాం కాబట్టి ఒక 10 ఎండుమిర్చిని నేను తీసుకున్నాను. ఈ ఎండుమిర్చిని కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ధనియాలు వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని అట్లాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 8 తీసుకున్నాను, వాటిని కూడా ఈ ఆయిల్లో వేయించేసుకోవాలి. వేయించుకొని కొంచెం ఉప్పు కల్లుప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ పెట్టేసుకొని మెత్తగా కొంచెం ప్రక్కన పెట్టుకొని ముందుగా మనము వేయించుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా నలిగిన తర్వాత ఈ విధంగా కొంచెం నలిగిన తర్వాత మనం కొంచెం ఒక ఉసిరిగా సైజ్ అంత చింతపండు నానపెట్టాను నేను. ఆ చింతపండుని వాటర్లో నానపెట్టగా అది కూడా వేసుకొని యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు పచ్చడి మనం పోపు పెట్టుకుందాము. ఒక మాపితే ప్యాన్లో మనం తాలింపు దినుసులను వేసుకోవాలి. ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వీటన్నిటిని వేసుకొని వాటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ ఇలాగ ఫ్రై చేసుకొని మనం చేసిన పచ్చడిని దీనిలో యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు కళ్ళకి చాలా మంచిదండి, మరి వెయిట్ లాస్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే స్ట్రెస్ని మనకి రెడ్యూస్ చేస్తుంది, అలాగే మనకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది ఈ కరివేపాకు పచ్చడి తినడం వల్ల. కరివేపాకు మనం కర్రీస్లో వేసినా కూడా చిన్నపిల్లలు తీసి పడేస్తారు పక్కన, అలా కాకుండా మనం ఇలా పచ్చడి వేసి కొంచెం ఘీ వేసి వేడివేడిగా వాళ్ళకి పెట్టామంటే మంచిగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏపాకు పచ్చడి తీసుకోవడం వల్ల మనకి ఏబిసి విటమిన్స్ అందుతాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.